మంగళ దేవస్థానం దగ్గర ఆర్య సమాజ్ కానీ దక్కన్ మానవ సేవ సమితి కానీ కొంత హెల్త్ క్యాంప్ పెట్టేవాళ్ళు కానీ ఈ విధంగా చాలా ట్రెడిషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగేదంతా రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక స్ఫూర్తితో చేసేటువంటి గొప్ప పండుగ. రెండవది పండుగ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఇక్కడ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కలారా వ్యాధి వచ్చి చాలామంది చనిపోయినటువంటి సందర్భంలో ఒక రిటైర్డ్ ఆర్మీ ఉజ్జయినికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని కలారా వ్యాధి పోతే ఇక్కడ నేను అమ్మవారి ప్రతిష్ట చేస్తామని ఆ ప్రతిష్ట చేయడం జరిగింది. అయితే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఉజ్జయిని మాంకాని దేవస్థానం నుంచి ప్రభుత్వ పరంగా బంగారు మూలం చేయొచ్చు, రెండవది వెండి తాపేయడం చేయొచ్చు. ఇక్కడ కూడా ప్రతి వీధిన బస్తీన పలారంబడిల ఊరేగింపు, తొట్టేల ఊరేగింపు, ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా జరిగేటువంటి మంచి ఉత్సవాలే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.